ఆల్మోస్ట్ ఇప్పటికే పెద్దలు జితేందర్ రెడ్డి గారు వారి నాయకత్వంలో కొంత సమన్వయ కమిటీ మొత్తం ఓవరాల్ నియోజకవర్గ ఎన్నికల పర్యవేక్షణ మండల స్థాయిలో రెండు మున్సిపాలిటీ స్థాయిలో మరి మొత్తం ఏడు కాబట్టి ఐదు మండలాలు రెండు మున్సిపాలిటీలు ఈ ఐదు మండలాలకి ఈ రెండు మున్సిపాలిటీలకు కూడా ఇప్పటికే ఇన్ఛార్జీలను ప్రకటించినప్పుడు మీరు సప్పట్ల ద్వారా అభిసంధానాలు మీరు వ్యక్తం చేయడం జరిగింది మేము అన్నట్టుగా ఇక్కడ జరిగే ఎన్నికలు వ్యక్తికి మధ్య కేవలం ప్రభుత్వాని మధ్య జరిగే ఎన్నిక కాదని యావత్ తెలంగాణ ప్రజానీకానికి ప్రభుత్వ అహంకారానికి మధ్య జరిగే ఎన్నికలని చెప్పేది ప్రకటించుకున్నాము ఖచ్చితంగా ఇది గాయుద్యమే జరగబోతా ఉంది ఇవాల 20 ఏళ్లుగా మనమందరం ఒక కుటుంబ సభ్యులలాగా ఎట్లా పని చేసుకున్నామో ఎట్లా గొప్పగా ముందుకు పోయినామో నేను మళ్ళీ వివరించి చెప్పాల్సిన అవసరం లేదు అదే సాంప్రదాయం అదే ఒరవడి ఇవాల కాషాయ జెండా కింద కొనసాగుతుంది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఆ విజయ పరంపర ఇక్కడ కొనసాగబోతా ఉంది ఇప్పటికే 50-55 రోజులుగా ఏం జరుగుతా ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇంత అద్వానం ఉంటదా అన్యాయం ఉంటదా అని చెప్పి అసహించుకుంటూ ఉన్నారు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి కేసీఆర్ మాత్రం ఇవాల ఎథిక్స్ గురించి వాల్యూస్ గురించి బాగారెడ్డి లాంటి గొప్ప పార్లమెంటరీ సాంప్రదాయాలు ఆచరించే వ్యక్తుల గురించి రాజకీయాలు కొంచెం చిల్లరగా మారిపోయినాయని చెప్పి చిల్లర వ్యక్తులు అని చెప్పి మాట్లాడేటువంటి మాటలు అది మనకు వర్తించవు అది వారికే వర్తిస్తాయని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇవాళ మనం ధర్మాన్ని నమ్ముకున్నాం తప్ప డబ్బును నమ్ముకున్నాం కాదు మనం నమ్మకం లేని వాడికి సుఖం తక్కువ నీకు ప్రజల మీద నమ్మకం లేదు మాకు ప్రజల మీద నమ్మకం ఉన్నది అలా ప్రజల మీద నమ్మకం ఉంది మాకు అందుకే ఇవాళ డబ్బుకి ధర్మానికి ప్రజలకి ఇవాళ అధర్మానికి మధ్య ఇక్కడ యుద్ధం జరగబోతాం ఈ యుద్ధంలో గతంలో చెప్పినట్టుగా ఈ కురుక్షేత్ర యుద్ధంలో నెగ్గేది ఉదరాబాయి ప్రజల ఆత్మగౌరవం నెగ్గేది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నెగ్గబోతాం తప్ప ఇక్కడ నెగ్గేది కేవలం వీటి రాజేంద్రగా కాదు మీ అందరికీ నా విజ్ఞప్తి ఇప్పటికే మనం 2012 తారీఖు నుంచి రాజీనామా చేసి తిరిగి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో హారతులు బట్టి తిలకం దెత్తి బిడ్డ నీకు అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని ఎదిరించగలిగే సత్తా మా చేతుల్లో ఉంది బిడ్డ భయపడకున్నాం అని చెప్పి ఆశీర్వాదం దొరుకుతుందో దాన్ని కల్లారా మీద చూస్తూ ఉన్నారు ఇవాళ మనం అదృష్టవంతులం ఇక్కడికి వచ్చిన నాయకులు కూడా పెద్ద అదృష్టవంతులు నాకు తెలిసి ఏ ఊరికి పోయినా ఏ ఇంటికి పోయినా మీకు ఎందుకు ఓటు వేయాలి అని చెప్పే వాళ్ళు మాత్రం ఉండరు ఇక్కడ ఏ ఇంటికి పోయినా ఏ గ్రామానికి పోయినా ఇవాళ మా శ్రీశైలం గౌడ్ గారు పోయినా మా లక్ష్మీనారాయణ గారు పోయినా మా ప్రకాష్ రెడ్డి గారి పోయినా మా రఘునందనరావు గారి పోయినా మా ధర్మారావు గారు పోయినా మా కృష్ణారెడ్డి గారు పోయినా రేపు మా ప్రభాకర్ గారు పోయినా మా ఏనుగు రవీంద్రెడ్డి గారు పోయినా మా అన్న ప్రేమేంద్రుడి గారి పైన శ్రీనివాస్ గారి పైన తుల ఉమ్మగారి పైన ఎవరి పోయినా కూడా గొప్పగా ఆదరణ దొరుకుతారు తప్ప గొప్పగా ప్రేమ పొందుతారు తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదని చెప్పడం చేస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో మా ప్రజల కాలుకు ముళ్ళు పన్ను తోపికేటువంటి
పద్ధతిలో బతికినవాడిని నేను. ఇక్కడ ఎక్కడ ఆపద ఉన్నా, ఎక్కడ అవసరం ఉన్నా కో అంటే కో అన్న బిడ్డని నేను. ఇక్కడ ఇవాళ అవన్నీ చెప్పుకోవాల్సి అక్కర్లేదు. నేనెవరినో, నేను ఏం చేసినో, నా చరిత్ర అంతా కూడా ప్రజల ముందు కదలాడుతున్నటువంటి విషయం మా ప్రజలకు తెలుసు. అందుకే రాబోయేటువంటి ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా ఇప్పటికీ 80 సంవత్సరాలు భయపడ్డ ముసలిళ్ళ కొంత అయ్యో బిడ్డ గుర్తుకు ఇది కాదా అని చెప్పే కన్ఫ్యూజన్ ఉంటూ ఉండొచ్చు. ఇవాళ మన గుర్తు కమలం గుర్తు అని చెప్పి తీసుకోవాల్సిన చక్కెర ఉన్నది. ఇవాళ మన జెండా కాషాయ జెండా అని చెప్పాల్సిన చక్కెర ఉన్నది. ఇవాళ మన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పాల్సిన చక్కెర ఉంది.